ఐదు భాషల్ని ఒకే లాంగ్వేజ్లో మాట్లాడిన మహాగణుడు. ఇటీవల ప్రీ రిలీజ్ జరుపుకున్నటువంటి లెజెండ్ మూవీకి సంబంధించిన హీరో అసలు ఆయన ఎవరు? 50 ఏళ్ల వయసులో ఆయన సినిమాలు ఎందుకు చేస్తున్నారు? ఏంటి పరిస్థితి? ఆయన చరిత్ర అంటే ఒకసారి చూద్దాం. లెజెండ్ శరవణన్ కథానాయకుడిగా పరిచయం అవుతూ స్వయంగా ఆయన నిర్మించిన చిత్రం ది లెజెండ్. ఇన్నాళ్ళు వ్యాపారవేత్తగా రాణించిన ఆయన 50 ఏళ్ల వయసులో కథానాయకుడిగా మారాడు. నటుడిగా మారాలనే తన కోరికను నెరవేర్చుకున్నాడు. ఒక్కసారిగా భారీ ప్రమోషన్స్తో వెలుగులోకి వచ్చాడు. ఇక ఈ భారీ ప్రాజెక్టులో ఊర్వశి రౌతల కథానాయికగా చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఒకటే, ఇంతకీ ఎవరు ది లెజెండ్ హీరో? ఆయన గురించే. శరవణ స్టోర్స్, తమిళనాడులో ఈ పేరు వినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. టెక్స్టైల్స్, జ్యువెలరీ స్టోర్స్తో పాటు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నగలు, ఇలా శరవణ స్టోర్స్లో దొరకనిదంటూ ఏమీ లేదు. ఈ రిటైల్ స్టోర్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సరవణన్ సెల్వరత్నం కుమారుడే అరుణ్ శరవణన్. అరుణ్ శరవణన్ 1970వ సంవత్సరంలో చెన్నైలో జన్మించాడు. ఆయన తండ్రి శరవణన్ సెల్వరత్నం వ్యాపారవేత్త. చదువు పూర్తిన తర్వాత అరుణ్ శరవణన్ వ్యాపార నిర్వహణలోకి వచ్చేశాడు. కొన్నేళ్లుగా దుస్తులు, ఫర్నిచర్, జ్యువెలరీ సహా వివిధ వ్యాపారాలను చూసుకుంటున్నాడు. వీటి విలువ 100 కోట్ల పైమాటే. అరుణ్ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, మోడల్గా గాను రాణించాడు. శరవణ స్టోర్స్కు ఆయనే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాడు. 2019లో అగ్ర కథానాయకులు తమన్నా, హన్సికలతో ఆయన రూపొందించిన ప్రచార చిత్రాలు విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. చిన్నప్పటి నుంచి నటించాలని కోరిక ఉన్న వివిధ కారణాలతో అది నెరవేరలేదు. ప్రకటనల ద్వారా, సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ రావడంతో ఎలాగైనా నటుడిగా మారాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకోసం చెన్నైలోని అడియా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కోర్సు సైతం పూర్తి చేశాడు. ది లెజెండ్ శరవణ స్టోర్స్ కంపెనీ పతాకంపై చిత్రాన్ని చేస్తున్నట్టు ప్రకటించాడు. జేడీ చెర్రీ డైరెక్షన్లో హరీష్ జయరాజ్ సంగీత దర్శకుడిగా ఈ సినిమాను పట్టాలెక్కించారు. ఈ చిత్ర దర్శకులు జేడీ చెర్రీలు అజిత్తో ఉల్లాసం సినిమా తీశారు. మార్చి 3, 2022న ఈ సినిమాను ది లెజెండ్ అనే టైటిల్ను ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో శరవణన్ శాస్త్రవేత్తగా కనిపిస్తున్నాడు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతల ఇందులో కథానాయికగా నటించింది. శరవణన్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయనకు సూర్యశ్రీతో వివాహం జరిగింది. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. 2017 జూన్లో సోదరి వివాహానికి 13 కోట్ల విలువైన దుస్తులు బహుకరించారు. అప్పట్లో చెన్నైలో ఈ వార్త సంచలనమైంది. చిన్నప్పటి నుంచి సినిమాలు, యాక్టింగ్పై ఆసక్తి ఉంది, కానీ మా లైఫ్ స్టైల్ బిజినెస్ వేరు. బిజినెస్లో సక్సెస్ అయ్యా, ఇప్పుడు అవకాశం రావడంతో ఈ సినిమా చేశాను. నటనకు వయసు అనేది అడ్డంకి కాదని భావిస్తున్నానని చెప్పేసి ఈ సినిమా హీరో శరవణన్ అంటున్నాడు.